విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశం సంచలన వ్యాఖ్యలకు వేదికగా మారింది. నేతల మధ్య విభేదాలు, వర్గ పోరులతో అయోమయానికి కారణమవుతున్న వార్డులకు చెక్ పెడుతూ మాజీ ఎమ్మెల్యే చింతల్పూడి సహా పలువురు కార్పొరేటర్లు, నాయకులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించిన నేతలంతా తమంతా ఎటువంటి దుష్ప్రచారాలు, బెదిరింపులకు తలగకుండా ఒకే తాటిపైకి వచ్చి పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన ఊరుకోటి రామచంద్రరావును గెలిపించుకుంటామని అన్నారు. స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చందు అభ్యర్థివానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గాజువాకలో గ్రూప్ రాజకీయాలకు చేస్తున్నారని ఎమ్మెల్యే నాగిరెడ్డి తీరుపైన అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఊరుకోటి రామచంద్రరావు మాట్లాడుతూ పార్టీలో కొందరు తీరు బాధ కలిగిస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆయన ఆదేశాలతో నన్ను ఆరు వారు నన్ను సమయకర్తగా నియమించి పార్టీని బలోపేతం చే నియమించగా తర్వాత వచ్చిన సమావేశాల్లో పదే పదే పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు కూడా నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను అభ్యర్థిగా ప్రకటించి అత్యధిక మెజారిటీతో గెలిపించమని అందరూ బహిరంగ సభలో చెప్పారు. అయినా సరే ఇంకా పార్టీ ఆదేశాలని ధిక్కరిస్తూ, పార్టీ సమన్వయకర్తగా నేను చేసే కార్యక్రమాలకు అడ్డుపడుతూ, బూత్ కమిటీల ఏర్పాట్లో కూడా జాప్యం చేస్తూ ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే మనకి వస్తేనే టికెట్ వస్తేనే పార్టీ, మనకి ఇవ్వకపోతే పార్టీ అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. పార్టీ ఎవరు పెట్టినా వారికి పని చేయాలి, ఎవరికి అందరికీ కూడా ఒక ఆసాహ దృక్పథం ఉంటుంది, వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ పార్టీని ఎప్పుడు కూడా నష్టపరిచే విధంగా, పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా, పార్టీ పరువును బజార్చుకిచ్చే విధంగా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నిజంగా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డుల నుంచి కార్యకర్తలు కాబట్టి మీకు కొన్ని విషయాలు ఈ యొక్క డౌట్లు క్లారిఫై చేయాలి కాబట్టి నేను ఈ విషయాలను మాట్లాడాల్సి వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి. ఒక చదువుకున్న వ్యక్తిగా, అలాగే ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ చూసి ఒక ఇస్తే దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నాను? నేను కాకుండా ఎవరైనా పర్లేదు, పక్క నియోజకవర్గ వ్యక్తి అయినా పర్లేదు, కానీ నేను మాత్రం కాకూడదంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు భావ్యమేనా? అది ఇప్పుడు అది అసలు భావ్యమేనా అని చెప్పి భావిస్తున్నాను. ఎవరైనా పక్క నియోజకవర్గం తీసుకొస్తే నా నియోజకవర్గం వ్యక్తిగా వాడిని గెలిపి తీసుకొస్తానని చెప్పి ఎవరైనా చెప్తారు, కానీ ఈ నియోజకవర్గం వ్యక్తికి ఇస్తే నేను సపోర్ట్ చేయను, పక్క నియోజకవర్గం తీసుకొస్తే నేను ఏదైనా సపోర్ట్ చేస్తానని చెప్పడం అన్నం, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అవన్నీ చూసి నాకు నిజంగా ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళు కార్యక్రమాలకు అటెండ్ అయిపోతున్నారు. ఒక పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను, సమన్వయకర్తగా ఉన్నాను, కనీసం మనకి తెలియజేయాలి వస్తున్నట్టు, నియోజకవర్గంలో వస్తున్నట్టు కూడా చెప్పకుండా ఈరోజు చూస్తుంటే ఈ యొక్క ఈ కుట్రలు, కుతంత్రాలు, అంటే ఒక పదవి కోసం ఎంత దిగజారిపోతారా అని నేను, నాకు ఏదైతే సమానకర్తగా బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. రేపు పొద్దున్న పార్టీ నా అభ్యర్థి బలపరిచి టికెట్ ఇస్తే నేను ఎలాగైనా సరే గాజువాకలో జెండా ఎగరవేయాలని లక్ష్యంగా నేను పనిచేస్తుంటే, ఒక పార్టీని నష్టపరిచే విధంగా ఈ విధంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అలాగే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల మీద కూడా, పార్టీ నాయకుల మీద కూడా పేపర్లో చిన్న అలా విధంగా రాయించడం అది ఎంతవరకు, వారి మీద అలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల వార్డుల్లోనే అవినీతి జరుగుతుంది, మిగతా వార్డుల్లో అవినీతి జరగట్లేదు. వారు వెనక ఉన్న వ్యక్తులు మరి ఎంత పెద్ద అవినీతి పొరులో, మరి మనందరికీ ప్రజలు, గాజువాక ప్రజలందరికీ చేసి మనం చెప్పకర్లేదు ఫస్ట్ ఎవరు వస్తారో. మరి వాళ్ళందరూ ఇప్పుడు నిజాయితీ పౌరులు, నీతి పౌరులు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవాళ్ళు, నాకు మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా అవినీతి పౌరులు. వాళ్ళ మీద పేపర్ రాయించడం, వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి వ్యక్తులకు వార్నింగ్లు ఇవ్వడం వెళ్ళొద్దని చెప్పి, ఈరోజు నిజంగా ఈ యొక్క సమావేశం కూడా అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు. అందరికీ ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పి చెప్పారు. అయినా సరే
అందరూ కూడా వారి యొక్క మాటను ఖాతరు చేయకుండా నా యొక్క సమావేశానికి విచ్చేసిన నిజంగా మీ